అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఆయన అన్నదాత సుఖీభవ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో, మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్క రైతుకు కూడా. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక దాదాపు 680 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసి ఈ 680 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఏ తేదీన విడుదల చేస్తున్నారు, ఏ తేదీ నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు జమ కాబోతున్నాయి, ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి, ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది, ఏ రైతులకు డబ్బులు జమ కాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మనకు స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్, దయచేసి లైక్ చేసేయండి వీడియోని ప్రతి ఒక్కరు కూడా. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి, ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా. ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ ను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక హామీ అయితే ఇచ్చారండి. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రతి ఏడాదికి కూడా మనకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 2 విడతల్లో 14,000 రూపాయలు, అంటే విడతకు 7,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఒక్క సంవత్సరానికి 2 సీజన్లకు సంబంధించి, అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి రైతన్నలందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తోందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులున్నారో వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అందించే దిశగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే మనకు ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేస్తూ ఒక మనకు 680 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి అవసరమవుతుందని, ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఎవరైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా 13,500 పొందుతున్నారో వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు. ఇక ఈ వారంలోనే, ఈరోజు 1వ తారీఖు కనుక, ఈ వారంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు. ఈ యొక్క కొత్త రైతులు, అంటే గతంలో ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందినటువంటి రైతులైతే మళ్లీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. మీరు కనుక కొత్తగా దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇక అంతేకాకుండా ఇప్పటికే కౌలు రైతులకు గాని, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు గాని, దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కౌలు రైతు గుర్తింపు కార్డులు అన్ని కూడా తీసుకోవాలని, వీటినే సిసిఆర్సీ కార్డులు అంటారు, ఈ యొక్క కార్డులు అనేటివి తీసుకుంటే మీకు కూడా భూ యజమానులతో పాటు మీకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద 20,000 రూపాయలను అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇప్పటికే చాలా మంది రైతులైతే ఈ యొక్క సిసిఆర్సీ కార్డుకు వారి యొక్క సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఇక కౌలు చేస్తున్నటువంటి వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, వారి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో ఈ యొక్క సిసిఆర్సీ కార్డులను అయితే తీసుకోవడం జరిగింది.
ఇక ఈ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా ఒకేసారి మామూలు రైతులకైతే విడతల వారీగా వస్తుంది. ఇక్కడ కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునేవారు, దేవాదాయ భూములు సాగు చేసుకునే వారందరికీ కూడా ఒకేసారి 20,000 రూపాయలనైతే అందించడం జరుగుతుంది. ఇక ఎట్టకేలకు ఈ డబ్బులు ఇప్పటికే విడుదల చేయాల్సినా కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే మనకు డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనకు డబ్బులు అయితే లేవు. ఇక ఎట్టకేలకు మనకు ఆర్బీఐ దగ్గర నుంచి 3,000 కోట్ల రూపాయలనైతే అప్పుగా తీసుకోవడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇందులో భాగంగానే మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క పథకాన్ని అమలు చేయడానికి 680 కోట్ల రూపాయల వరకు కూడా మనకు విడుదల చేయనున్నట్లు సమాచారాన్ని అయితే అందించడం జరిగిందనమాట. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ మనకు ఇప్పటికే ఎవరైతే గత ప్రభుత్వంలో ధాన్యాన్ని అమ్మారో రైతులందరూ కూడా ప్రభుత్వానికి వారికి సంబంధించి ధాన్యం పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు మరొక వారం రోజుల్లో వారికి జమ చేస్తామని చెప్పారు. అంటే వారు అమ్మినటువంటి పంటను బట్టి వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా కలిపి ఖచ్చితంగా మరొక వారం రోజుల్లో అయితే మనకు ఈ రైతులందరికీ కూడా మనకు విడుదల చేస్తామన్నారు. ఇక ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదలైతే రావడం జరిగింది, తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక వాటిల్లో కూడా ఆయన తిరగడం జరిగింది, అంటే పర్యటించడం జరిగిందనమాట మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఇక ఆయన మాట్లాడుతూ దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వీరందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని కూడా ఆయన మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా సాయాన్ని అయితే అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు చాలా మంది రైతులైతే ఈ యొక్క పథకాల డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మనకు దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అయితే ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. ఇక త్వరలోనే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకే అందించడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అన్నదాత సుఖీభావ్ కింద తొలి విడత 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఇక పీఎం కిసాన్ తరఫున ఇప్పటికే 17 విడత. మన ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మన మోడీ గారు మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 17 విడత నిధులు అయితే విడుదల చేశారు. ఈ యొక్క 17 విడత 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ్ కింద మొత్తం 7,000 రూపాయలు, మొత్తం రెండు కలుపుకుని 9,000 రూపాయలను తొలి విడతగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతన్నలకు విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక మనకు ఈ నెలలోనే, ఈ ఆగస్టు నెలలోనే మనకు దాదాపు 680 కోట్ల రూపాయలను విడుదల చేసి రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.